రాష్ట్ర బీసీ జనాభాలో అతిపెద్ద సామాజిక వర్గంగా ఉన్న విశ్వ బ్రాహ్మణులకు ఎమ్మెల్సీ కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ విశ్వ బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు పావులూరి హనుమంతరావు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. విజయఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుమలలో శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి మఠము వసతి గృహము నిర్మాణానికి టీడీపీ ద్వారా ఎకర భూమిని విశ్వబ్రాహ్మణ సంఘానికి కేటాయించాలని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి వారి ఆరాధన జయంతి సందర్భంగా స్వామి అమ్మవార్లకు టీడీపీ నుండి పట్టువస్త్రాలు ప్రభుత్వ పక్షాన ఏర్పాటు చేయాలని విశ్వబ్రాహ్మణ చేతివృత్తులతో పేదరికంలో ఉన్న ప్రతి కుటుంబానికి ఏడాదికి 5 లక్షల ఆరోగ్య బీమా కార్డులను ప్రభుత్వమే ఉచితంగా అందించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సమావేశంలో సంఘం ప్రధాన కార్యదర్శి దవ్వూరి నరసింహాచారి, కోశాధికారి సింహాద్రి ధనంజయచారి, విశాఖ జిల్లా అధ్యక్షులు శివకోటి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు వారిచ్చిన హామీలను వెంటనే 4 చిన్న కమ్యూనిటీలే ఉత్తరాంధ్ర విశ్వబ్రాహ్మణ సమస్యలపై ఉదయం 10 గంటల నుంచి 2 గంటల సమయము పూర్తి స్థాయిలో చర్చ చేయడం జరిగింది. మే 25వ తేదీన రాష్ట్ర కార్యవర్గ నిర్ణయం ప్రకారము ప్రభుత్వం నోటిఫై చేసిన 26 జిల్లాల్లో కూడా నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేసే భాగంలో అనకాపల్లిలో రేపు ఉదయము 10 గంటలకి అనకాపల్లి జిల్లా నూతన విశ్వబ్రాహ్మణ కమిటీ ఎన్నికలు విస్తృత స్థాయి సమావేశము ప్రమాణ స్వీకార మహోత్సవం కూడా రేపు జరుగుతుంది. కాబట్టి మొట్టమొదటిగా అనకాపల్లి జిల్లా కన్వీనర్ తరఫున జిల్లాలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ సంఘీయులందరూ కూడా పార్టిసిపేట్ చేసి రేపు రాబోయేటువంటి నూతన కమిటీ అనేది జిల్లాలో ఉన్నటువంటి సంఘీయుల యొక్క సాధక బాధలు చూసేదానికి మీకు అండగా ఉండేదానికి విశ్వబ్రాహ్మణ యొక్క విద్యా ఉద్యోగ ఆర్థిక సామాజిక స్థితిగతుల గురించి పనిచేసేటువంటి కమిటీ కాబట్టి సమర్థవంతమైనటువంటి నాయకత్వాన్ని ఎంపిక చేసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి రేపు దయచేసి 10 గంటలకి సంఘీయులందరూ కూడా ఇప్పటికే 5 నామినేషన్లు వచ్చినాయి. 9 గంటలకల్లా కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోకుండా ఉండేపరైతే ఎలక్షన్స్ 2 గంటల్లో ముగించుకొని మధ్యాహ్నం నుంచి ప్రమాణ స్వీకారం అవసరం ఉండదు. కాబట్టి సభను విజయవంతం చేయాల్సిందిగా మొట్టమొదటిగా కోరుకుంటూ సమావేశంలో మంగళ సూత్రాలకి హక్కుదారులుగా విశ్వబ్రాహ్మణులకు పేటెంట్ హక్కు చట్టం ఇస్తామని చెప్పారు. స్వర్ణకారులకు దొంగ బంగారు కేసులు ఏదైతే ఇబ్బంది పడతా ఉన్నారో 272 జీవోని సవరణ చేయటం కానివ్వండి, కొత్త చట్టం కానీ తెస్తామని చెప్పడం జరిగింది. ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు. నేను రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడిని కేసన శంకర్రావు నా పేరు. మరి సోదరుడు రాష్ట్ర ఎంప్లాయీస్ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు గారు చాలా విషయాలు చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చాడో బీసీ కులాల్లో అతి తక్కువ జనాభాలలో అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలకి మరి చట్టసభలో ప్రాధాన్యత కల్పిస్తానని చెప్పిన పిదప మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కులాలు అన్ని మతాలు వారు కూడా దీన్ని ఏకగ్రీవంగా ఆమోదించడం కూడా జరిగింది. అదేవిధంగా రేపు జరిగేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఈ 4 కులాలకు కూడా ప్రాధాన్యత కల్పించమని సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా వారికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఈ రోజున భారతదేశంలోనే మనకి దాదాపు 5,363 కులాలని గతంలో కాకాలే కమిషను గుర్తించినటువంటి విషయం మీ అందరికి కూడా తెలుసు. కానీ స్థానిక సంస్థల్లో కానీ ఉద్యోగ రంగాల్లో కానీ ఏ రంగంలో కూడా సమస్త రంగాల్లో కూడా పూర్తిగా న్యాయం జరగట్లేదు. ఆనాడు బ్రిటిష్ వాడు పరిపాలన చేసిన సందర్భాల్లో లేకపోవటం వల్ల దాదాపు 22% కుదించటం జరిగింది. ఈ పరిస్థితిలో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రాంతాల్లో కూడా మేము ఓబీసీ కులగణాంకాలు లెక్కించాలని చెప్పని బీపీ మండల్ 2 ఉద్యమాన్ని స్టార్ట్ చేసి అనేక